మీరు మహిళలకి జనసైనికులకి జనసేన పార్టీ తరపున స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన పంచాయతీ ప్రెసిడెంట్లకి ఎంపీటీసీగా పోటీ చేసిన వాళ్ళకి గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీడియా అధిపతులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అధిపతులకి, సీనియర్ జర్నలిస్టులకి, అన్ని రకాల మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జనసేన ప్రారంభించి ఈరోజుకి ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 151 సభ్యులుండి మెజారిటీ పార్లమెంట్లు గెలిచి, 22 పార్లమెంట్లు గెలిచి, ఆ రోజు నుంచి కూడా అందరూ ఈ రాష్ట్రం చాలా అద్భుతం, కొన్ని సంవత్సరాలు రోడ్ల మీద తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాడు అని అందరూ భ్రమపడ్డారు. కానీ ఆ భ్రమ ఎలాంటిది అని అంటే చాలా నమ్మారు, కానీ భ్రమం తేలిపోయింది. రాగానే పొట్ట కొట్టింది. ఎవరి పొట్ట మీద కొట్టారంటే భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను పొట్ట కొట్టారు. వందలాది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ప్రారంభమైన జనసేన పోరాటం ఈరోజుకి జనవాణి కార్యక్రమం ద్వారా ఇది 3వ ఆదివారం. కొన్ని వందలాది అర్జీలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికి చూసినా మన విజయవాడలో 2 విడతలు ప్రోగ్రాం చేశాం. దీంట్లో కీలకమైనవి ముఖ్యంగా కరప్షన్ గురించి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బ్రిడ్జిలు కానీ, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు ఉన్నాయి కానీ అవి కూడా కూలిపోయే దశలో కొన్ని ఉంటాయి. వాటిని మరమ్మతులకి నోచుకోకుండా కొన్ని కూలిపోయే పరిస్థితుల్లో కొత్త బ్రిడ్జిలు రాక, తయారైన బ్రిడ్జిలు, నిర్మాణం పూర్తయిన బ్రిడ్జిలను ఓపెన్ చేయక ఇదొక సమస్యలు వచ్చినాయి. అలాగే ఇసుక గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము ఇసుకని మరింత తేలిగ్గా చేస్తామని చెప్పి ఈరోజు నిన్న దారిలో కూడా ప్రతి ఒక్కరు చెప్తుంది. ఈరోజు వచ్చిన అర్జీల్లో కూడా ముఖ్యంగా ఇసుక దోపిడీ కళ్ళ ముందే చూస్తున్నాం. అన్న మేము 4000 ఇట్లా ఉన్న ఇసుక 2800 రూపాయలు 4000 నుంచి వచ్చింది. ఈ రోజున ఇక్కడి నుంచి మేము తీసుకోవాలంటే 28000 రూపాయలకి మేము ఒక టన్ను ఇసుకని ఎట్లా దోపిడీ చేస్తున్నారు. అది 3 టన్నులు 4 టన్నులు అంటే ఏ స్థాయికి 28000 రూపాయలు ఒక లారీకి దోపిడీ చేస్తుంది, 36000 దాకా కూడా వెళ్తుంది అనేది నా దృష్టికి వచ్చింది. అలాగే ముఖ్యంగా వైసీపీ ఎస్సీలకి చాలా అండగా నిలబడతామని చెప్పి నిజంగా వాళ్ళు ఎంతో నమ్మించారు. ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గం మీదే గొంతెత్తితే వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి. ఎవరైనా సరే మాకు ఎందుకు న్యాయం జరగట్లేదంటే వారి మీద దాడులు చేయించే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి. మన గోపాల్పురంలో కూడా 25 మంది ఎస్సీ యువకులపైన నాన్ బెలిబుల్ కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. ఇవన్నీ నా దృష్టిలోకి వచ్చినాయి ఈ జనవాణి ద్వారా. మొన్న కూడా దీని గురించి మాట్లాడాను. అలాగే ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం వారి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు, పురోహితుల సమస్యలను నా దగ్గర తీసుకొచ్చారు, అలాగే నాయీ బ్రాహ్మణుల సమస్యలు తీసుకొచ్చారు, డ్వాక్రా మహిళలు వారికి జరుగుతున్న అన్యాయాలు కానీ, హౌసింగ్ ముఖ్యంగా ఈ భవనాలకి హౌస్ పూర్తయి టిట్కో హౌసింగ్ గురించి సమస్యలు తీసుకొచ్చారు, అలాగే పట్టాల గురించి, పట్టాల్లో ఎంతెంత అన్యాయాలు జరుగుతున్నాయి, అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డ్స్, ఇప్పుడు మన భీమవరంలో డంపింగ్ యార్డ్ ఎలా ఉందో దాదాపు ప్రతి జిల్లాలో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో కూడా ఏ స్థాయిలో ఉందంటే ఎక్కడైతే తాగునీటి సౌకర్యం ఉందో, ట్యాంకులు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో అక్కడే డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు.
తాగునీటి కలుషితమైపోతున్న దృష్టికి వచ్చినాయి. అలాగే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వాళ్ళు పడుతున్న సమస్యలు వాళ్ళ కష్టాలని తీసుకొచ్చారు. వడ్రంగి కార్మికులు, అన్ని కులాలకు సంబంధించిన వడ్రంగి కార్మికుల అసోసియేషన్ కూడా నిజంగా మాకు ఏదైనా ప్రమాదాలు జరుగుతుంటే ఆరోగ్యశ్రీ బీమా ఎలా మాకు వర్తించట్లేదని చెప్పారు. అలాగే చాలా ఆశ్చర్యకరమైంది ఏంటంటే డయాలసిస్ అనేది దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఇంత వ్యాపించిపోయింది అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. డయాలసిస్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ డయాలసిస్ చేసే వీరు కూడా దానికి సంబంధించిన మెడికల్ స్టాఫ్ కూడా ఈరోజు నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ఆడపడుచుల ప్రొటెక్షన్ గురించి భద్రత లేకుండా పోయింది వైసీపీ పాలనలో అనేది మొత్తం అన్ని రకాలుగా మనకి దాని మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వీటితో పాటు చాలా ప్రధానమైంది ఎడ్యుకేషన్ గురించి, విద్యా వ్యవస్థ గురించి. విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే రెండు ప్రధానమైనవి. వైసీపీ ప్రభుత్వానికి 150 పైచులకు అసెంబ్లీ మన ఎమ్మెల్యేని గెలిపించారంటే దానికి కీలకమైంది వాళ్ళ నవరత్నాలు పథకాలని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మారు ప్రజలందరూ చాలా అద్భుతాలు సాధిస్తారు అని చెప్పి. ఈ రోజున అమ్మఒడి నవరత్నాల్లో కీలకమైంది మద్యపాన నిషేధం. ఏ ఆడబిడ్డ కూడా కంటి తడి పెట్టకూడదు, ఆడపడుచులకి మేము అండగా ఉంటాం అని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధిస్తాం అని చెప్పిన వ్యక్తులు ఈరోజున ఏ స్థాయికి ఉందంటే వారి వైసీపీ మేనిఫెస్టోలో 2019లో మద్యపాన నిషేధం అనేది 20% చొప్పున 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఇది వారి నవరత్నాలు ఒక ఆణిముత్యం. కాకపోతే గత 3 సంవత్సరాల్లో అసలు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదనుకున్న వాళ్ళు గత 3 సంవత్సరాల్లో 25,000 కోట్లు సంపాదించారు. ఎంతో దారుణమైన స్థాయికి వెళ్ళిపోయిందని మద్యాన్ని నిషేధిస్తా అన్న వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్ముతున్నారు, మద్యం దుకాణాలు. అలాగే మొన్న విజయవాడలో జరిగిన జనవాణిలో కానీ ఇక్కడ ఈరోజు కూడా ప్రతి చోట బెల్ట్ షాపుల్ని చాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పి బెల్ట్ షాపులు వచ్చేసినాయి. ఇదివరకు లిక్కరు 100 రూపాయలు 120 రూపాయలు ఉన్న లిక్కరు ఈరోజున 3 రెట్లు 4-5 రెట్లు పెరిగిపోయింది. అది కూడా 70 రకాల లోకల్ బ్రాండ్స్ అని. ఆ బ్రాండ్స్ ఎవరివి అని చూసుకుంటే అది కూడా అదాన్ డిస్టిలరీస్ అని ఇంకో 19 సూట్ కేస్ కంపెనీలని సబ్లీస్ తీసుకొని వాటి ద్వారా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అంటే ఏ స్థాయికి ఉందంటే ప్రతి లీటర్కి హైదరాబాద్లో కూర్చొని కొంతమంది ప్రతి లీటర్కి 5 రూపాయల చొప్పున కడితే కానీ ఇక్కడ డిస్టిలరీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అమ్మకాలకి. అంటే దీన్ని బట్టి మనం ఎంత వాళ్ళు ఇండివిజువల్ మనకు కనిపించే ఆదాయం కాకుండా ఇంక ఏ స్థాయిలో ఆదాయం ఉందో మీరు ఊహించుకోవచ్చు. వైసీపీ నాయకులకి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కానీ వాళ్ళ బినామీ పేర్లు కానీ అంటే మనం సెర్చ్ చేస్తే ఈ బినామీ కంపెనీలు ఎవరి అంటే బొలారం శివకుమార్, శ్రీనివాస్ కశ్యప్ అని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి బయటికి కనిపించే. ఈ వ్యక్తులు ఎవరో తెలియదు కానీ వీరి వెనుక ఉంది కొంతమంది వైసీపీ నాయకుల బినామీలని ఇక్కడ పేర్లున్నాయి. కాకపోతే ఇది నాకు ఈ సభాముఖంగా నాకు చెప్పడం ఇంక దీన్ని రాజకీయ పరంగా మేము ఇంకోసారి బలంగా తీసుకోవాలి దీన్ని. అలాగే ఇంత అమ్మకాలు కూడా ఏ రోజున డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఒకవైపు బీజేపీ గవర్నమెంట్ అన్ని డిజిటలైజ్ చేయాలని చూస్తూ ఉంటే ఈ రోజున వైసీపీ నాయకులు కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తోటి మొత్తం మద్యం అమ్మకాలన్నీ కేవలం క్యాష్ ద్వారానే దీని అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు. సో ఈ డబ్బు ఎంత వెళ్ళింది, ఎంత ప్రభుత్వానికి వచ్చింది, ఎంత ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఎంత వైసీపీ చేతుల్లోకి వెళ్ళింది అనేది అసలు మనం ఎవరు ఊహించలేము. అంటే హైదరాబాద్లో వసూళ్ళు గవర్నమెంట్కి ఎంత సంపాదన వస్తుందనే కంటే కూడా అక్కడ కప్పం కడితే తప్ప, లీటర్కి 5 రూపాయలు కప్పం కడితే తప్ప హైదరాబాద్లో ఇక్కడ కమిషనర్ సంతకాలు పెట్టరు.
అలాగే దీనిపైన అసలు మాకు మద్యం మీద ఆదాయం వద్దు అవసరం లేదనుకున్న వాళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి దాదాపు 8,300 కోట్ల అప్పు తీసుకున్నారు. త్వరలో ఇంకొక 25,000 కోట్ల అప్పు కూడా తీసుకుంటున్నారు. ఇంకా చక్కగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కొత్త బార్ పాలసీ, కొత్త మద్యం పాలసీ, అదేంటంటే పగలు 11 గంటల నుండి అఫీషియల్గా 11 గంటల నుండి పగలు 11 గంటల నుండి 12 గంటలు రాత్రి 12 గంటలు అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంచుతాం. అప్లికేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ కలిపి ఇంకో అదనంగా 400 కోట్లు. ఈసారి ఒకేసారి ప్రభుత్వం అమ్మితే బాగుండదు కాబట్టి కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళ సొంత వ్యక్తులు కూడా మనం ఇచ్చుకునేలాగా, ఎందుకంటే మరి ఇప్పుడు దాకా ప్రధానమైన వ్యక్తులు తినేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో నా నాయకులు కూడా తినడానికి వాళ్ళకి బార్ల అవకాశం కానీ వాళ్ళకి మద్యం అమ్మకాలు కానీ ఇప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కొత్త మద్యం పాలసీతోటి ఇప్పుడు ఇంతకుముందు కాకుండా కొత్త మద్యం పాలసీతోటి 30,000 కోట్ల రూపాయలు సంపాదించాలన్నది వాళ్ళ లక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు కలిసి వీళ్ళు సరఫరా చేసిన మద్యం వల్ల అనధికార గణాంకాల ద్వారా 5,000 మంది చచ్చిపోయారు. నిన్నటికి నిన్న రేపల్లిలో కూడా చనిపోయారు, ఇద్దరు చనిపోయారు, దాదాపు ఇంకొక 6 హాస్పిటల్లో ఉన్నారు. సో ఇలాంటి కల్తీ మద్యాన్ని నమ్ముతూ అంటే మద్యపాన నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మద్యాన్ని అమ్మటాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ముఖ్యంగా ఆడపడుచులకి ఈ సమావేశం ద్వారా చెప్తా ఉన్నాను, మీరు ఎలా నమ్మారు ఈ వ్యక్తిని, ఈ వైసీపీ నాయకుని ఎలా నమ్మారు, సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామంటే ఎలా నమ్మారు, నమ్మి మీరు ఎలా ఓటేశారు, మీ పసుపు కుంకాలు చెడిపేస్తున్నాడు ఈ వ్యక్తి, మీ నుదుటిన్న పసుపు కుంకాలు చెడిపేస్తున్నాడు ఈ వ్యక్తి, మీరు బాధ్యత తీసుకోకపోతే ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో మీరు ఊహించుకోవచ్చు. సంపాదనా పరుణ్ణి చంపేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి, వైసీపీ నాయకులు ఒకరు కూడా మన దారుణమైన ప్రజాస్వామ్యంలో ఒకడు ఒక హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే కనీసం మనం అడగడం కూడా మర్చిపోయాం. అలాంటిది నువ్వు ఇచ్చిన తర్వాత ఇంత అడ్డగోలుగా మద్యం అమ్ముతూ ఉంటే ఈ రోజున మనకి ఎవ్వరం కూడా ఇన్ని కోట్ల మంది ఉన్నాం, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, ఒక్కరు కూడా వీరిని అడగలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా సహేతుకంగా రేషనల్గా మీరు కూర్చొని ఆలోచించి మీరు నడుం బిగించకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతమంది ఆడపడుచుల్ని నుదుట్టిన కుంకుమ తెరిపేస్తో మనకు తెలియదు. ఇలాంటి ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఒకసారి నిర్ణయించుకొని స్థానికంగా మీకు ఇష్టం లేని బెల్ట్ షాపులు కానీ ఏమొచ్చినా మీరు అక్కడ తిరగబడకపోతే సంపూర్ణంగా మన కుటుంబంలోని అందరినీ వీళ్ళు రోడ్డును